హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరూ అడుగుతున్న మన హట్ అదే మన గుడిస కిచెన్ వీడియోనైతే ఈరోజు షేర్ చేస్తున్నానండి. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను, చూడండి. మన గుడిసని ఎలా కట్టించాను ఏంటి అన్నది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కట్టేటప్పుడు కూడా నేను కొన్ని వీడియోస్ తీశాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను. ముందైతే ఇక్కడ చూస్తే కనుక మీరు ఈ ప్లేస్ అంతటిని నేను ఇలాగా ఇంటి ముందు మన ఇది కంప్లీట్గా ఎలా అంటే మన పూరిళ్ళు టైప్లో అయితే మన పూరిళ్ళు గడ్డి కూడా వేస్తాము, దానికి కొంచెం టైం పడుతుంది. సో దీని మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు అసలు ఎలా ఉంది అన్నది మీకు నేను ఫస్ట్ చూపిస్తాను. ఇదంతా కూడా నేను ఇలా కావాలని ఇలా వదిలేస్తున్నాను అనమాట ఇక్కడ ముక్కు పెట్టుకోవడానికి. అండ్ ఈ నెట్ కూడా చూస్తే ఇది కూడా మనం మట్టితోనే కన్స్ట్రక్ట్ చేయించుకున్నాము. ఇక్కడ ఒక మనీ ప్లాంట్ అండ్ అక్కడ వచ్చేసి మన గోరింట పూలు అంటారు కదా అవి పెట్టేసుకున్నాము. అండ్ ఇది తడక, ఇది డోర్ దాంది. ఇది వచ్చేసి తులసి మొక్క అండి. తులసి మొక్క కూడా ఫస్ట్ ఈ మొక్క నాటే మనం మొక్కలు నాటడం స్టార్ట్ చేసామన్నమాట. వస్తే ఇక్కడ కిచెన్ కి మాత్రం ఇలాగా ఈ థింగ్స్ అన్ని ఇక్కడ కూర్చొని వండుతాం కాబట్టి ఇక్కడ థింగ్స్ అన్ని పెట్టుకునేలాగా ఇక్కడ ఒక రెండు పొయ్యిలు కట్టించాము. ఇంకా అలకాలి పొయ్యిలు కూడా అలికేది ఉంది. అండ్ వండినవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి ఇలా పెట్టుకున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం అన్ని ఇలా వెనకట్లాగా ఇలా అన్ని హ్యాంగ్ చేసి పెట్టామన్నమాట. అండ్ ఇది కూడా ఏంటంటే మనము వస్తువులు పెట్టుకోవడానికి కూడా షెల్ఫ్స్ కూడా ఏం చేసామంటే మన బ్యాంబూ ఉంటుంది కదా బ్యాంబూ తోటి డైరెక్ట్ గా ఇలానే ప్లాన్ చేసుకొని ఎల్ షేప్ లో పూ తోటి చేసామంటే ఇవన్నీ కూడా మొత్తము వీటిని సపోర్ట్ గా తీసుకొని ఇవి కట్టిన తర్వాత వాటి నుంచి ఎట్లా రావాలి అన్నది డిజైన్ చేసి నేనే చెప్పానన్నమాట వాళ్ళకి ఎలా రావాలి ఏంటి అన్నది. దాన్ని బట్టి ఈ బ్యాంబూ హౌస్ అంతా కూడా కట్టారు. తర్వాత పైన కూడా చూస్తే మీరు ఇలా హట్ షేప్ లో వస్తుంది అన్నమాట మన పైన. అండ్ దాని నుంచి చేపలు పరిచారు. దాని పైనుంచి మనకు వర్షానికి దేనికి కూడా అంటే మనకు రెయిన్ వర్షం పడ్డా కూడా కురవకుండా మన షీట్ ఉంటుంది కదా ఆ షీట్ వేసారనమాట. షీట్ వల్ల అసలు మనకి మామూలు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఓల్డ్ పెంకులు కదా అది కూడా కురవకుండా మేము ఇదే వాడతాం అన్నమాట. సో అలా ప్లాన్ చేసాము. యాక్చువల్గా గుడిసె లుక్ రావాలి అంటే కొంచెం మనకి వర్షం పడుతుందండి, అందుకనే దానికోసం అనేసి మనం ఆ షీట్ అయితే వేయించాము. అయితే ఏదైతే నేను అనుకున్నానో ఈ పూరిళ్ళు కాన్సెప్ట్ లో అది రావాలి ఆ గడ్డి అంటే అది ఆంధ్ర నుంచే రావాలంట, అలా అయినా తెప్పించాలని ప్లాన్ చేశాను. కానీ ఇంత చిన్న క్వాంటిటీ అంటే కొంచెం ఇంకెవరైనా కస్టమర్స్ యాడ్ అయితే వస్తుంది అని చెప్పారు. సరే వాళ్ళకి చెప్పి పెట్టాము వేరేవరకు రెస్టారెంట్ తెప్పిస్తున్నాము అని సమ్ ఆంధ్ర ఇక్కడ ఒక లొకేషన్ లో అదొకటి అది వచ్చాక అది కూడా చేపిస్తాను. సో ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇందులో కూడా ఇంకా ఇదేనండి ఆ షీట్ కొంచెం మిగిలింది ఇక్కడ పెట్టామన్నమాట ఈ షీట్ వేయించాము. ఇందులో కూడా ఇంకేంటంటే కంప్లీట్ గా చదురుకోలేదండి, అంటే కంప్లీట్ గా ఎక్కడిదక్కడ 100% ఆర్గనైజ్ గా పెట్టుకోలేదు. ఎందుకంటే ఇంకా వర్క్స్ నడుస్తూ ఉన్నాయి, తెచ్చినవన్నీ మన ఇల్లు రెడీ అవ్వలేదు కాబట్టి అన్ని ఇక్కడే పెట్టుకుంటున్నాం అన్నమాట. మన ఫామ్ కి సంబంధించిన మీరు చూస్తే ఈ వైర్స్ స్టాండ్స్ ఇట్లా సిమెంట్ ఇవన్నీ కూడా ఇక్కడే పెడుతున్నాం అన్నమాట. వన్స్ మనకు రూమ్ రెడీ అయిపోతే ఇది కంప్లీట్ ట్రెడిషనల్ కిచెన్ లాగా 100% టర్న్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఎంట్రన్స్ లో కూడా నేను ఇలాగా వాళ్ళకి బ్యాంబూస్ తో చెప్పేసి ఇలా ఒకటి కట్టించాను అనమాట. నా ఆలోచన ఏంటంటే ఇక్కడ బయట ఉన్న మనీ ప్లాంట్ అంతా కూడా బయట నుంచి ఇదంతా పాకిచ్చాలి అన్నది నా ఆలోచన. సో నేను అనుకున్నట్టుగా అవుట్పుట్ వచ్చింది. అండ్ దీనివల్ల ఇంకొకటి ఏంటంటే ఇది మట్టి మీరు చూస్తే ఇది కట్టిన తర్వాత దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్రక్ వరకు మనం మట్టి పోసామన్నమాట. నేను అది మీకు మేకింగ్ వీడియోలో షేర్ చేస్తాను, దీని ముందు కానీ దీని వెనక కానీ యాడ్ చేస్తాను. ఇదంతా కూడా మనం మట్టి పూయించామన్నమాట. అండ్ ఇంకొకటి గమనిస్తే మీరు ఆ కింద చూసారు కదా
బయట నుంచి ఏవి కూడా లోపలికి రాకుండా మనం కంప్లీట్ గా ఒక హైట్ లో మట్టి పోపించుకున్నాం అన్నమాట. ఇది చూస్తే మీకు అర్థం అవుతుంది కదా. యాక్చువల్ గా ఇది ఇంకా ఎక్కువ హైట్ లో పోపించి ఎర్రమన్నతో అలికిపించి తర్వాత దాన్ని పేడతో అలికిపించామన్నమాట. అండ్ అక్కడక్కడ ఇంకా కొంచెం ఇలా పగుళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి పగుళ్ళు రాకుండా ఉండాలి అంటే ఫ్రీక్వెంట్ గా అలుకుతూ ఉండాలన్నమాట. అంటే వీక్లీ 1-2 అలా అలుకుతూ ఉండాలి. బట్ చెప్పాం కదా వేరే అదర్ వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి, అందుకనే కొంచెం లేట్ గా, ఎప్పుడు 13th రోజు అలికాము, మళ్ళీ ఇంతవరకు అలకనే లేదు, మళ్ళీ రేపు వస్తుంది పని అమ్మాయి, మళ్ళీ అలికిపించుకోవాలి. ఇలా అలుకుతూ అలుకుతూ ఉంటుంటే ఇది లెవెల్ అయిపోతుంది, గట్టి పడుతుంది అండ్ స్టాండర్డ్ గా కూడా అయిపోతుంది అన్నమాట. అండ్ నా డ్రీమ్ నేను మీకు వీడియోస్ లో చెప్తున్నట్టుగా, అంటే ఇక్కడికి వచ్చాక నేను 90% అసలు చెప్పలేసుకోనండి, మాక్సిమం ఇంకా అక్కడ చీకటి అయితే తప్ప చెప్పులు యూజ్ చేయం. ఎందుకంటే మట్టి అనేది మనకు టచ్ అవుతూ ఉంటేనే అది ఏమంటారు, ఈ మనకు కావాల్సింది యాక్చువల్ గా అదే. మనం ఫార్మింగ్ అంటే దానికి మనకి గాలి, నీరు, మట్టి ఇవన్నీ కూడా మనకి సన్న అవ్వనివ్వండి, ఇవన్నీ మనకి ఇన్హేల్ అవ్వాలన్నమాట, మనం వాటిని ఫీల్ అవ్వాలి, అప్పుడే మనకు ఆ వైబ్రేషన్ బాడీలో ఆ చేంజెస్ వస్తాయి. సో ఆ కాన్సెప్ట్ మీదనే నేను ఇదంతా ప్లాన్ చేయించుకున్నాను అన్నమాట. దీనికి ఖర్చు కూడా వచ్చేసి ఆల్మోస్ట్ నేను చాలా తక్కువ బడ్జెట్ తో అయిపోతుంది అని అనుకున్నాను, కానీ బాగానే అయిందండి ఖర్చు. మొత్తం కంప్లీట్ వీటితో సహా అంత అయ్యేసరికి 30,000 దాకా వచ్చింది. అంటే ఒక షీటే మనకు 5,400 రూపాయలు పడింది అన్నమాట. ఇప్పటి వరకైతే దీని వల్ల డిసడ్వాంటేజెస్ అయితే లేవండి. అంటే డస్ట్ ఫామ్ అవ్వడం మన నార్మల్ కిచెన్స్ కి వీటికి, ఒకే ఒకటి ఏంటంటే అది రోజు మాప్ ఎలా వేసుకుంటామో దీన్ని వీక్లీ 2-3 times అలుపుకోవాలి అంతే. అది కూడా ఇంత చిన్న కిచెన్ అంటే మనకు అది పెద్దగా టైం కూడా పట్టదు, కానీ ఆ మట్టి వాసన ఫీల్ మాత్రం ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేస్తామా, ఏమంటారు ఆ వింటేజ్ విలేజ్ వైబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మేకింగ్ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోకి యాడ్ చేసి పెడతాను, ముందు కానీ వెనుక కానీ. సో ఇదన్నమాట ఈ గుడిసె స్టోరీ. దీంట్లో లైట్ కూడా నార్మల్ ట్యూబ్ లైట్ అసలు నాకు పెట్టుకోవాలని లేదు, కానీ ఎక్కువ లైట్ కావాలని పెట్టారు నాకు. ఇది మన చిన్నప్పుడు ఉండే లైట్స్ ఇవి కదా, నేను ఇదే కావాలని పెట్టేసి పెట్టాను అనమాట. అండ్ ఒక చిన్న ఫ్యాన్ పెట్టించాము. అండ్ ఇది వచ్చేసి లైట్ కేనండి, ఇది లైట్ మీచ్ వస్తుంది కదా అది తీసుకొచ్చాను. బట్ ఇంకా చెప్పా కదా అసలు నేను అనుకున్న అవుట్పుట్ 100% ఇంకా రాలేదు, ఇంకా ఒక 30% పెండింగ్ ఉంది. ఆ 30% కూడా కంప్లీట్ అయితే అప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. దీనికి సంబంధించింది అయితే ఇదే. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు దాని గురించి మళ్ళీ నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. నా వీడియోస్ నచ్చినా, నేను నా థాట్స్ నచ్చినా, నా అభిప్రాయాలు నచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏదనిపిస్తే అది, అంటే ఐ మీన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు. Thank you.